గవర్నమెంట్ కి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అట్లాగే మా క్యాబినెట్ మినిస్టర్స్ మీద కూడా, మా సీనియర్ లీడర్స్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరి మీద కూడా ఈ ప్రోటోకాల్లకు సంబంధించిన మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీశ్రావు గారు ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ముందు కేటీఆర్ గారిది, హరీశ్రావు గారిది చాలా చిన్న వయసు, వాళ్ళ అనుభవం చాలా చిన్నది, వాళ్ళ వయసు చాలా చిన్నది. కాంగ్రెస్ యొక్క పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పనితీరు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకత్వం యొక్క పనితీరు మీద మీరు చాలా చిన్న పిల్లలుగానే భావిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చిన, ఇంకా మీరు మీ జ్ఞాన, మీకు ఇంకా పరిజ్ఞానము పెంచుకోకపోవడం చాలా బాధ అనిపిస్తున్నది. 10 సంవత్సరాలు ప్రజలిచ్చిన అధికారాన్ని మీరు ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ రోజులో, ఆ 10 ఏళ్ళ కాలంలో మీరు ఈ ప్రోటోకాల్ సంబంధించిన ఈ రోజు మాట్లాడుతున్నారు, అసలు మీరు ఇంకా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినా మీరు ఈ కూడా సరిగ్గా నేర్చుకోలేకపోయారు. మీకు ఈ గాడికి రాలేకపోయారు. నా తజ్రుబా కూడా, నేను నా అనుభవం కూడా చెప్తాను. నేను అసెంబ్లీ గత సమైక్య రాష్ట్రంలో లోపలికి చట్టసభల్లో వచ్చినప్పుడు కానీ, లేకపోతే నేను బయట ఉండి చట్టసభల్లో రాకముందు ఫోటోకాల పరిస్థితి చెప్తాను. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, చరిత్ర 75-76 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెసే. సుదీర్ఘమైన ఇంత పరిపాలించిన కాంగ్రెస్ కి ప్రభుత్వాలకు మీరు పాఠాలు చెప్పే వయసు మీకు లేదు. మీకు ఆ మెచ్యూరిటీ రాలే, ఆ మెచ్యూరిటీ మీరు తెచ్చుకోలే. ఎవరు, కేసీఆర్ గారితో మొదలు పెడితే, ఈ మధ్యలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు, హరీశ్రావు గారు, ఈ మధ్యలో ఆ మధ్యలో ఆ ఫోటో మనం సమైక్య రాష్ట్రంలో కూడా, నేను ఆ రోజులలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను వేరే పార్టీ, అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నాను. ఆ సంగారెడ్డికి ముఖ్యమంత్రి ఆ రోజున చంద్రబాబు నాయుడు వచ్చిన ఆ కాలంలో కూడా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడైనా తర్వాత అయినా సరే, మున్సిపల్ చైర్మన్ను మమ్మల్ని పిలిచేవాళ్ళు ఫోటోకాల్. నేను తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా డైరెక్ట్ గా చూసిన కదా, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకు 1 గంట 2 గంటలు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని అంటే, అపోజిషన్ పార్టీ సంబంధించిన సపోజ్ సిపిఐ సిపిఎం ఒక్కోసారి ఎమ్మెల్యే లేరు అనుకో, వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక పార్టీ ప్రోటోకాల్ సిస్టమ్ లో కూడా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రోటోకాల్, రాజకీయమైన ప్రోటోకాల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాటించింది. అపాయింట్మెంట్ పెట్టగానే వాళ్ళకు ఫస్ట్ రాగానే ఆ కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా పార్టీ ప్రోటోకాల్ లో కూడా వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చి, వాళ్ళ దరఖాస్తులు తీసుకొని వాళ్ళకి జవాబు ఇచ్చి ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెప్పేవాళ్ళు. నేనే దానికి సాక్ష్యం, వాళ్ళు కూడా సాక్ష్యం, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా సాక్ష్యం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్, ఇదే హరీశ్రావు, ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇదే రోషయ్య గారు ముఖ్యమంత్రి, అదే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్లు పెట్టి కలిసిన రోజులు నేను చాలా సార్లు చూసిన. మరి మీరు ఎందుకు, మరి అది ఆ రోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కదా, ఆ ప్రోటోకాల్ మీరు ఆ ఫోటోకాల్ సిస్టమ్ లోనే కదా దరఖాస్తులు పెట్టుకొని ముఖ్యమంత్రులు కలిసి మీ పనులు చేయించారు ప్రజల కోసము. ముఖ్యమంత్రులు ఎప్పుడైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మీ నియోజకవర్గాలకు వస్తే కలెక్టర్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేది, మీరు కూడా పాల్గొనేటోళ్ళు. ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, హరీష్ కుమార్గా గోటు అని ముఖ్యమంత్రి నీకు ఎప్పుడు ఇలా కేటీఆర్ మీకు కూడా ముఖ్యమంత్రులు ఇచ్చారు కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కుమార్గాలు కొట్టు అని ప్రోటోకాల్ సిస్టమ్ అంటే ఏందో, కాంగ్రెస్ కు ఎట్లా ప్రోటోకాల్ కు మర్యాద ఎట్టియాలో పుట్టినిల్లు కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వాలకు తెలుసు. ఇంత సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో మీరు తెలిసి కూడా, తెలుసుకొని కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మీ ఫోటోకాల్ని, టిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల ఫోటోకాల్ ఇచ్చి కొబ్బరికాయలు కొట్టిన రోజు మీరు మర్చిపోవడం, అది మీరు మర్చిపోవడం, అది మీ మతమరుపుకి నిదర్శనం. మీరు డాక్టర్లతో చెక్ చేసుకోండి, స్కానింగ్ తీసుకోండి మీ మెదడుని ఒకసారి. నా సలహా ఏంటంటే మీరు అవన్నీ మర్చిపోయారు కాబట్టి
మీ మైండ్ని స్కానింగ్ చేసుకోండి, మీకు మతిపరుపు వచ్చినట్టుంది, మీరు మర్చిపోతే భవిష్యత్తులో మీకే ప్రమాదం. నా సలహా, కాంగ్రెస్ పార్టీ కేటీఆర్కి హరీష్ రావుకి సలహా ఇస్తున్నా.